హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆవకాయ పచ్చడి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముక్క మెత్తబడకుండా ఒక సంవత్సరం పాటు ఉంటుంది మనకు పచ్చడి. ఒక గిన్నె తీసుకుని మామిడికాయలన్నీ వాటర్ వేసుకుని నేను కడుక్కున్నట్టుగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ ఈ కాయలన్నీ వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గల కింద కనీసం ఒక 20 నిమిషాలైనా ఉంచి ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు కాయలకి. తడి అనేది ఉంటే పచ్చడి బూస్ కట్టేసి పాడవుతుంది. అందువల్ల మామిడికాయలకి అస్సలు తడి అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు మామిడికాయలకి ముచ్చుకలు ఉంటాయి కదా, ఆ ముచ్చుకుని ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ ముచ్చుకుల్ని ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తీసుకోవాలి. ఇలాంటి చిన్న స్పూన్ తీసుకుని చూడండి, నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ముచ్చుకులు అనేవి తీసుకోవాలి. ఈ విధంగానే తీసుకోవాలి, లేదంటే వసా అంటారు అది మొత్తం కాయంతా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ముచ్చుకులు అనేవి ఇలా తీసుకోవాలి. మామిడికాయల్ని బయట కూడా మనకి ముక్కలు చేసిస్తారండి. మేమైతే ఇలా కత్తిపీటతోటే కోసుకుంటాము. ఇప్పుడు బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంట్లోనే కోసుకుంటున్నాము. ఆడవాళ్ళు అయితే కొయ్యలేమండి, కంపల్సరీ ఇవి మగవాళ్ళే కొయ్యగలరు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు. ఆవకాయ పెట్టుకోవడానికి సువర్ణరేఖ కాయ అయితే టేస్ట్ బాగుంటుందండి. పచ్చడి అనేది ఊట ఎక్కువగా దిగుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తపల్లి కొబ్బరి అంటే ముక్క మెత్తబడదు అంటారు, కానీ పచ్చడి అయితే అంత టేస్ట్ అనిపించదు. ఈసారి మీరు సువర్ణరేఖ కాయ పెట్టుకుని ట్రై చేయండి, పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మేమైతే ఇదే పెట్టుకుంటామండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కల కింద సరిపోతుంది. మామిడికాయ ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని జీడీ అంటారు, ఇది తీసేసుకోవాలి. లోపల ఒక పొర కూడా ఉంటుంది, ఆ పొరను కూడా తీసేసుకోవాలి, లేదంటే పచ్చడి అయితే నిల్వ ఉండదు. మెయిన్ ఇవి తీసేసుకోవాలి. ఇలా మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇలా పెచ్చలేని ముక్కల్ని పచ్చడిలో యూజ్ చేయకూడదు. పెచ్చి ఉన్న ముక్కల్ని పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు కారం, ఆవాల్ని ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టుకుని మిక్సీలో పౌడర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సాల్ట్, ఫేడం, వేరుశనగ ఆయిల్, వెల్లుల్లిపాయలు ఈ విధంగా రేఖలు చేసుకుని పెట్టుకోవాలి పచ్చడిలో వేసుకోవడానికి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకో, బేషన్ అయినా తీసుకోవచ్చు. ముక్కలు కొలత చూపిస్తాను, ఎన్ని ముక్కలు అవనేవనేది ఒక గిన్నెలో వేసుకుని కొలుచుకుంటున్నాను. నాలుగు గిన్నెల ముక్కలు అనేవి వచ్చినాయి మనకి. ఇప్పుడు అదే గిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి సేమ్ నాలుగు వంతులకి ఒక వంత చొప్పున వేసుకోవాలి. అంటే నాలుగు గిన్నెలు ముక్కలు వచ్చినాయి కాబట్టి అండి, ఒక గిన్నె చొప్పున వేసుకోవాలి కారం, ఆవపిండి, ఉప్పు అనేది. నేను ఇప్పుడు ఒక గిన్నె కారం వేసుకుంటున్నాను. ఒక గిన్నె ఆవపిండి వేసుకోవాలి.
some kind of butterfly. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.